రెడ్డి గారి మీద, అలాగే ఇంకో శాసనసభ్యులు అనిల్ గారి మీద జరిగిన దాడి. ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడుతనం, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు పాత్ర కూడా సరిగ్గా పోషించలేక విచక్షణ కోల్పోయి ఈరోజు ఏదో విధంగా ఈ రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టి, ఈరోజు అక్కడక్కడ దాడులు చేయించి, ఈరోజు రాష్ట్రంలో ఒక అశాంతిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న, ఏదైతే నాకు 40 సంవత్సరాల అనుభవం, ఈ 40 సంవత్సరాల అనుభవం చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న దాడి నిజంగానే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు ఒకటి చెప్తా ఉన్నాం, మాటకొస్తే మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ రాయలసీమ ఫ్యాక్షనిజము, కడప ఫ్యాక్షనిజం మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఒకటి అడుగుతున్నాం, గత 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన రోజు నుంచి ఈరోజు దాకా చూస్తే ఎన్నో సంఘటనలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద సీబీఐ కేసులు వేసినప్పుడు కానీ, జగన్మోహన్ ముఖ్యమంత్రి గారి మీద గతంలో అప్పట్లో ఏదైతే అరెస్ట్ చేసినప్పుడు కానీ, దాదాపు 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు కానీ, ఎన్ని జరిగినప్పటికీ కూడా మా నాయకుడు చూపిన బాటలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క అభిమాని కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఒక చిన్న దాడికి పాల్పడిన సంఘటన ఒక్కటి కూడా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక హత్యా ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క జగన్ అభిమాని అందరం కూడా సమ్మేళనంతో ఉన్నామే తప్ప ఎక్కడా కూడా మేము దాడులు చేసింది లేదు, మాకు చేత కాక కాదు. మా నాయకుడు ఒక పద్దతితో ఏదైతే మేము ఈరోజు అందరం కూడా ఒక లీడర్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అయ్యి, ఈరోజు 10 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాలు అప్పుడు కానీ తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా, 10 సంవత్సరాలు ఒక చిన్న హింస లేకుండా ఈరోజు ముందుకు నడిపాడు మా నాయకుడు. కానీ ఈరోజు అధికారం పోయి పట్టుమని 6 నెలలు గాల, ఆఖరికి ప్రపంచ నాయకుడిని నేనంతా ఆషామాషి నాయకుడిని కాదని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి గల్లీ స్థాయికి దిగజారిపోయాడు, ఒక మండల స్థాయికి దిగజారిపోయి ఈరోజు దాడి చేయించడం నిజంగానే సిగ్గుచేటు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, మేము చేయక కాదు, చేయలేక కాదు. ఈరోజు మేము కాని కన్నెర చేస్తే, మేము కాని దాడులు మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు గారు కదా ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు కూడా తిరగలేని పరిస్థితి. ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం, ఈరోజు ఏదైతే రాజధానికి సంబంధించి ఏదైతే 2 కమిటీలు ఒక రిపోర్ట్ ఇచ్చినాయి, ఆ రిపోర్ట్ మీద ఒక చర్చ జరుగుతుంది అంతా కూడా చెప్పడం కూడా జరిగింది. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అంతా కూడా సమగ్రంగా అభివృద్ది చెందాలా, ఏదైతే డెవలప్మెంట్ అనేది అన్ని దగ్గరలా ఉండాలా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే, గతంలో హైదరాబాద్ తిన్న ఈ కూడా ఇక్కడ రాకూడదు అని చెప్పి చేస్తుంటే, ఈరోజు కేవలం రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఈరోజు ఒకటి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని కూడా మేము ఒకటాడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కేవలం తన రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు, దయచేసి చంద్రబాబు నాయుడు గారిని మాయలో పడద్దని చెప్తున్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగాన్ని ఆడుకుంటాడు, ఖచ్చితంగా ఈ ప్రాంతవాసులు అన్ని కూడా అన్ని రకాలుగా కూడా న్యాయం చేస్తాడే తప్ప ఎవరికి కూడా అన్యాయం చేయడు మా ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి చెప్తాను, ఈరోజు జరిగిన దాడి ఏదో అక్కడక్కడ మీరు 100 మందిని పెట్టుకుని దాడి చేస్తే మేమేదో భయపడిపోతాం, మేమేదో వణికిపోతాం. ఈరోజు ఒకటి చెప్తా ఉన్నాం, మేమనుకుంటే నువ్వు కాదు నీ కొడుకు గాని ఎవడు కూడా ఇక్కడ తిరిగే ప్రసక్తి లేదు. మేము దాడులు చేయటం మొదలు పెడితే, ఈరోజు ఏదో 4 దాడులు చేసేసి మీరేదో పెద్ద ఇది అనుకుంటున్నారు, ఒక్కసారి మా సమయం సహనం కోల్పోయి మేము కూడా దాంట్లో కానీ వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు కోరిక ఏంటంటే, ఈ విధంగా రెచ్చగొడితే మా వాళ్ళు ఎక్కడైనా కానీ సమయం కోల్పోయి మేము వస్తే దాన్ని ఆసరా తీసుకుని రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక పరిపాలన దీన్ని సృష్టించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్ళ వ్యయం కూడా ఒకసారి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇది అయితే అతను చేసే పని ఏంటంటే హింసను ప్రేరేపించడం. ఈ రాష్ట్రంలో హింసను ప్రేరేపించి దాని మీద పప్పం కడుకోడు, ఇంత నీచని దిగజారే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఓడిపోయావు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చిన తీర్పు చూసి నేర్చుకొని పోయి సిగ్గు తెచ్చుకోకుండా
ఇట్లాంటివి కూడా దిగజారితే ఇంక ఈసారి ఆ పార్టీ కూడా ఈసారి కనీసం పోటీ చేసే పరిస్థితిలో కూడా ఉండదు. ఆ 23 కూడా ఆ 3-2 మిగులుతాయి. కాబట్టి ఈరోజు జరిగిన దాడి నిజంగానే మేమందరం కూడా టీవీలో చూసాం. ఈరోజు ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, సిగ్గుండాల మాయకుడు నీ దగ్గరతో మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. వైసీపీ నాయకులు మనుషులు పంపించి అక్కడ మేమే దాడి చేయించుకొని మేము ఇది చేశామని మాట్లాడాడు ఒక తెలుగుదేశం నాయకుడు. ఏ నోటితో మాట్లా సిగ్గుండాల నాయకుడు ఎట మాట్లాడుతున్నాడు? ఆ విధంగా టీవీలన్నీ కూడా అన్ని కూడా ఈరోజు చూసాం, ప్రతి ఏ విధంగా దాడి చేశారు. ఆఖరికి సెక్యూరిటీ గార్డ్స్ కానీ పోలీసు వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు అడుగుతున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా తీసి అందరం చూస్తే ఎవరు ఇక్కడోళ్ళు కాదు.